హలో పిల్లలు, ఈరోజు నేను నా 5వ తరగతి విద్యార్థులకి పిఏ 2లో ఏ విధంగా చదవాలనో చక్కగా వివరిస్తున్నాను. పిఏ 2లో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు మరియు ప్రశ్నలు జవాబులు చిత్రాలను కూడా ఇచ్చాను. చక్కగా చదవండి, సరేనా? ఫస్ట్ 5వ తరగతి పిఏ 2 సబ్జెక్ట్ తెలుగు. ఓకే, రివిజన్. ఈ క్రింది వాటిలో భీతి అనే పదానికి ఆంగ్లంలో అర్థాన్ని గుర్తించండి. ఆంగ్లంలో అర్థాన్ని గుర్తించండి. ఓకే, ఈ క్రింది వాటిలో భీతి అనే పదానికి ఆంగ్లంలో అర్థాన్ని గుర్తించండి. ఫస్ట్, భీతి మీన్స్ ట్రీ, గోల్డ్, వరల్డ్, ఫియర్. భీతి మీన్స్ ఫియర్. భీతి మీన్స్ ఫియర్. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వాయు కాలుష్యం అనే పదానికి ఆంగ్లంలో అర్థాన్ని గుర్తించండి. వాయు కాలుష్యం, వాయు కాలుష్యం మీన్స్ ఎయిర్ పొల్యూషన్. వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్. ఈ క్రింది వాటిలో జల కాలుష్యం అనే పదానికి ఆంగ్లంలో అర్థాన్ని గుర్తించండి. జల కాలుష్యం మీన్స్ వాటర్ పొల్యూషన్. జల కాలుష్యం మీన్స్ వాటర్ పొల్యూషన్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ధ్వని కాలుష్యం అనే పదానికి ఆంగ్లంలో అర్థాన్ని గుర్తించండి. ధ్వని కాలుష్యం మీన్స్ సౌండ్ పొల్యూషన్. ధ్వని కాలుష్యం, సౌండ్ పొల్యూషన్. ఈ క్రింది వాటిలో ఆశ్చర్యం అనే పదానికి ఆంగ్లంలో అర్థాన్ని గుర్తించండి. ఆశ్చర్యం మీన్స్ వండర్. ఆశ్చర్యం మీన్స్ వండర్. ఓకే, నౌ నెక్స్ట్, ఈ క్రింది వాటిలో బాతు అనే పదానికి వచనాన్ని గుర్తించండి. ఇట్ ఈస్ లూ లెటర్స్. బాతు, బాతులు. పంట, బాట, బాతులు. పైవన్నీ బాతు, బాతులు. ఓకే, నౌ నెక్స్ట్, 7th. ఈ క్రింది వాటిలో చర్య అనే పదానికి వచనాన్ని గుర్తించండి. చర్య, ఆవు, తోట, పిట్ట, చర్యలు. చర్య, చర్యలు. ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, చర్యలు. ఈ క్రింది వాటిలో ఆవు అనే పదానికి వచనాన్ని గుర్తించండి. ఆవు, కావ్. ఆవులు, కోతి, తిథి, నిధి. ఆవులు, ఆవు, ఆవులు. ఓకే, నౌ నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మేక అనే పదానికి వచనాన్ని గుర్తించండి. మేక, చేప, మేకలు, పిల్లి, పులి. మేక, మేకలు. సేమ్ వర్డ్స్, యూ హ్యావ్ టు సీ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఆశ అనే పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి. ఆశ, అక్క, నక్క, నిరాశ. ఏది కాదు, సి, ఆశ, నిరాశ. ఓకే, ఇట్ ఇస్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో పరిశుభ్రం అనే పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి. పరిశుభ్రం, ఆకు, జింక, ఏనుగు. అపరిశుభ్రం, పరిశుభ్రం, అపరిశుభ్రం. ఓకే, ఆన్సర్. ఈ క్రింది వాటిలో పెరుగు అనే పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి. పెరుగు, తరుగు. పెరుగు, తరుగు. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాటిలో మురికి నీరు అనే పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి. మురికి నీరు, ప్రసిద్ధి, మంచినీరు, పాపం, జిల్లా. మురికి నీరు, మంచినీరు. సి, టు ఆల్సో సేమ్. ఓకే, నెక్స్ట్, నౌ 14th. ఈ క్రింది వాటిలో దుఃఖం అనే పదానికి వ్యతిరేక పదాన్ని గుర్తించండి. దుఃఖం, సాడ్. అవసరం, వెనుక, సుఖం, జాగ్రత్త. సి, దుఃఖం, సుఖం. సి, హియర్ టూ వర్డ్స్ ఆర్ సేమ్, దుఃఖం, సుఖం. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారో గుర్తించండి. హెల్త్ డే, September 5, January 26, April 7. విచ్ వన్? April 7. April 7th రోజు మనం ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాము. ఓకే, నౌ నెక్స్ట్, 16th. ఈ చిత్రాన్ని తెలుగులో ఏమంటారు? కౌ పిక్చర్. ఐ విల్ గివ్ హియర్ పిక్చర్. ఓకే, కౌ పిక్చర్ ఐ విల్ గివ్ యాపే. ఓకే, ఇక్కడ నేను కౌ పిక్చర్, ఆవు పిక్చర్ ఇస్తాను. మీరు దాన్ని తెలుగులో దాని పేరు రాయాలి. తెలుగులో ఆవు, పిల్లి, పులి, సింహం. పిల్లి మీన్స్ క్యాట్, పులి మీన్స్ టైగర్, సింహం మీన్స్ లయన్, ఆవు మీన్స్ కావ్. ఓకే, కావ్. నెక్స్ట్, హెన్. ఈ చిత్రాన్ని తెలుగులో ఏమంటారో గుర్తించండి. హెన్, కోడి. హంస, కోడి. చిలుక, నెమలి. కోడి, హెన్ మీన్స్ కోడి. ఈ చిత్రాన్ని తెలుగులో
ఏమంటారో క్రింది వాటిలో గుర్తించండి. ఐ విల్ గివ్ హియర్ క్రో పిక్చర్. ఓకే, బాతు, పావురం, కాకి, కొంగ. క్రో మీన్స్ కాకి. ఓకే, క్రో మీన్స్ కాకి. ఈ గోడ్ చిత్రాన్ని తెలుగులో ఏమంటారో క్రింది వాటిలో గుర్తించండి. గోట్. ఓకే, గోట్ మీన్స్ జింక, మేక, నక్క, గాడిద. గోట్ మీన్స్ మేక. గోట్ మీన్స్ మేక. ఓకే, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో వాయువు అనే పదానికి వచనాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో వాయువు అనే పదానికి వచనాన్ని గుర్తించండి. వాయువు, ఎయిర్. కాకి, బాతు, వాయువులు ఏది కాదు, వాయువు, వాయువులు. ఓకే, ఇట్ ఇస్ ఆన్సర్ సి వన్. ఓకే.